తుఫాను కుండపోత వర్షాలు వరదలు వీటన్నిటి మధ్యన అసలు విషయం పక్కకు వెళ్ళిపోయింది బట్ నిన్న చాలా అంటే వరుసగా విశాఖలో జరుగుతున్న ప్రమాదాలు అయితే సంచలనమే సృష్టిస్తున్నాయి మొన్న జరిగినటువంటి ప్రమాదం తర్వాత నుంచి చూస్తే మన నాలుగో ప్రమాదం అని చెప్పాలా బాబు సర్కార్ వచ్చిన తర్వాత అంతకుముందు జగన్ టైంలో జరిగినటువంటి దాంట్లో ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ ఎనభై మూడు రోజుల పరిపాలనలో అంటే వీళ్ళ తప్పే ఉండదు అక్కడ ఆ సదరు ఇండస్ట్రీస్ తప్పే ఇందులో గాజువాక శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో పెను ప్రమాదం విషవాయువులు పీల్చి ఐదుగురు ప్రాణపాయ స్థితికి చేరుకోవడం శ్రావణి యాజమాన్యం పట్టించుకోలేదు ప్రతి చోట కూడా ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే పట్టించుకోకపోవడం అన్నటువంటిది చివరికి డాక్టర్లకి ఈ వ్యవహారం అంతా కూడా పోలీస్ కమిషనర్లు కలెక్టర్లు చూడాల్సి వస్తుంది సదరు కంపెనీలు పట్టించుకోకపోవడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరుగుతోంది